హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్. ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఐపీఎల్ 2021ని అర్ధాంతరంగా వాయిదా వేసింది బీసీసీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో జరగాల్సిన మెన్స్ T20 వరల్డ్ కప్ పై కూడా అనుమానాలు ఉన్నాయి. కరోనా తీవ్రంగా ఉంటే ఇండియాలో మెగా టోర్నీ నిర్వహించడం కష్టం కావడంతో ఐసీసీ కూడా ఇంకొక చోటికి షిఫ్ట్ చేయాలని చూసింది. ఒకవేళ ఇండియాలో T20 ప్రపంచ కప్ నిర్వహించడం సాధ్యం కాకుంటే తమ వద్ద ప్లాన్ బి ఉందని ఐసీసీ గతంలో చెప్పింది. బీసీసీఐ కూడా T20 వరల్డ్ కప్ అవసరమైతే UAEలో నిర్వహిస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు బీసీసీఐ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఇండియాలోనే T20 వరల్డ్ కప్ నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ఈ నెల 29న స్పెషల్ జనరల్ మీటింగ్ ఏర్పాటు చేసింది బీసీసీఐ. జూన్1న ఐసీసీ సమావేశం ఉండడంతో అంతకు ముందుగానే బీసీసీఐ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది T20 వరల్డ్ కప్ ఇండియాలోనే షెడ్యూల్ ప్రకారం నిర్వహించడమే ముఖ్య అజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఐసీసీ T20 వరల్డ్ కప్ నిర్వహించడానికి బీసీసీఐ మొత్తం 9 వేదికలను ఎన్నుకుంది. అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ధర్మశాల, లక్నో వేదికల్లో వరల్డ్ కప్ నిర్వహించాలని చూస్తోంది. ప్రస్తుతం దేశంలో COVID-19 పరిస్థితి ఎలా ఉన్నది, అక్టోబర్ కల్లా పరిస్థితులు ఏమైనా మార్పులు వస్తాయనే విషయాలను ప్రత్యేక సాధారణ సమావేశంలో బీసీసీఐ సభ్యులు చర్చించనున్నారు. అంతేకాకుండా ఎంపిక చేసిన వేదికల్లో బయోబబుల్ ఏర్పాట్లు, హోటల్స్ లభ్యత, లాజిస్టిక్స్కు సంబంధించిన విషయాలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో తెలిపిన విధంగానే ఆయా రాష్ట్రాల అసోసియేషన్లు T20 వరల్డ్ కప్ కోసం సిద్ధపడాలని సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.